హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు రానున్నటువంటి అమావాస్య గురించి మీ ముందు కొన్ని విషయాలు పెడదామని సంకల్పంతో వచ్చాను. ఈ జూన్ నెల 28వ తారీఖు మంగళవారం పూర్తి అమావాస్య, రాగా మృగశిర నక్షత్రం, అంటే ఇక్కడ కుజగ్రహం తాలూకటువంటి ప్రమేయము ఎక్కువగా కనిపిస్తున్నటువంటిది. ఇటు అమావాస్య అటు కుజుడు, అంటే వారం రీత్యా మంగళవారం అయినందువల్ల కుజుడు వచ్చాడు, నక్షత్ర రీత్యా మృగశిర నక్షత్రం అయినందువలన కూడా కుజుడు వచ్చాడు, కాబట్టి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి దీనికి సంబంధించి, ఏమిటి దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, ముఖ్యంగా ఏంటంటే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా అవ్వట్లేదా, కుజదోషాలు పీడిస్తున్నాయా, ఈ కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు కష్టాలు పడుతున్నారా అనేటటువంటిది మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే అంతర్లీనంగా సగటున ప్రతి కుటుంబంలో కూడా ఈ కుజుడు వలన సమస్యలు చాలా ఉన్నాయి. ఏంటి సమస్యలు అంటే, మొదటిగా పిల్లలకి వివాహం అవ్వకపోవటం, సంబంధాల దగ్గరికి రావడం, తప్పిపోతుండటం, సరే ఏదో పెళ్లి చేసాం, చేసిన తర్వాత కొద్ది రోజులకో కొద్ది నెలలకో కొద్ది సంవత్సరాలకో వారి మధ్య విభేదాలు రావటం, అది ఎక్కడికో దారి తీయటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇది సగటు అన్ని ఇళ్ళల్లో కూడా ఇంచుమించు కనిపిస్తుంది. ఇవి కాకుండా కుజుడు వల్ల వచ్చేటువంటి అరిష్టాలు ఏంటంటే, అప్పుల బాధలు. నాకు తెలిసి 190 ఇళ్ళల్లో ఈ అప్పుల బాధలు అనేటటువంటి ఉంటాయి. అప్పుల బాధలు లేని వాళ్ళు చాలా తక్కువ. ఈ అప్పుల బాధలు ఇచ్చేటటువంటిది రుణ పీడితులు, కుజుడు. కాబట్టి ఆ రకంగా మనని బాధ పెడతాడు రుణ అప్పుల ద్వారా. తర్వాత ఆరోగ్యంగా వచ్చేసరికి ప్రధానంగా ఇచ్చేటటువంటిది ఏంటంటే బ్లడ్ ప్రెషర్, రక్తపోటు. ఈ రక్తపోటు అనేటటువంటిది కూడా సగటున 80 మంది మగవారిలో ఉంటుంది. ఎందుకు ఉంటుందని అంటే ఒత్తిడి ఎక్కువైపోయి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, వీటన్నిటి వల్ల సగటున 80 మంది మగవాళ్ళలో 50 మంది ఆడవాళ్ళలో రక్తపోటు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది. ఇవి కాకుండా శరీర భాగంలో ఇతర అనారోగ్యాలు, ముఖ్యంగా మన శరీరంలో ఉండేటటువంటి అగ్నులు, పంచ అగ్నులకి కుజుడు అధిపతి. అందులో ఆ యాసిడ్స్ అనేటటువంటివి ప్రాపర్గా ప్రొడ్యూస్ అయితే మన శరీరం ఫంక్షనింగ్ అంతా కూడా బాగుంటుంది. వీటన్నిటినీ ఆ ప్రాపర్గా ప్రొడ్యూస్ అయ్యి ఫంక్షనింగ్ చేసేలా చేయగలిగినటువంటి శక్తి కుజుడికి ఉంటుంది. ఇది కాకుండా యాక్సిడెంట్లని, ఆపరేషన్స్ అని, ఇలా నానా రకాలైనటువంటి ప్రమాదాలు, సమస్యలు కుజుడు వల్ల ఏర్పడేటటువంటి ఇది ఉంది. ఇవన్నీ ఒక మరొక పరంగా ఏంటంటే మైథలాజికల్గా పురాణ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే కుజుడు భూకారకుడు అంటారు, అంటే భూదేవి కుమారుడు. ఈ భూకారకుడు అని అంటే భూమి అంటే మనం వసిస్తున్నటువంటిది, ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ భూమి బాగుందా బాగులేదా అనేది మనం గ్రహించుకోవాలి. దాని మూలంగా మన మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేసి మనకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. అంటే మనకి ఇంగ్లీష్లో సోలార్ సిస్టంలో ఎర్త్ కూడా ఒక ప్లానెట్,
మన భారతీయ సాంప్రదాయం ప్రకారము జ్యోతిష శాస్త్రంలో భూమిని గ్రహంగా 9 అవగ్రహాల్లో కలపలేదు. కానీ ఏంటంటే భూమి, నవగ్రహాలు, ఈ మధ్యలో మానవుడు, వీటి ఈ కింద నుంచి భూమి నుంచి వచ్చేటటువంటి అయస్కాంత శక్తి, పైనుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఈ రెండింటి మధ్యని ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ బట్టే మన యొక్క మనుగడ అనేటటువంటిది ఆధారపడుతుంది. ఇది గ్రహించండి అందరూ కూడా. కాబట్టి ఈ క్షేత్రం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ కుజుడు మనకి క్షేత్రము బాగులేకపోతే ఆ రకంగా వాస్తుదోష రూపంగా మనని పీడిస్తాడు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది వాస్తుదోషం ఉంటే, వాస్తు బాగులేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటటువంటి. మీ అందరూ కూడా చాలామంది వినే ఉంటారు, చూసే ఉంటారు, అనుభవించే ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటి అన్నిటికీ సంబంధించినటువంటిది వివాహము, ఆరోగ్యము, డబ్బు, అప్పులు, తర్వాత వాస్తు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, శత్రువులు, ప్రయోగపీడలు, చిల్లంగులు, చేతబడులు, ఇవన్నిటి మీద కుజగ్రహం తాలూకటువంటి ప్రభావం ఉంటుంది. మనకి ఈ వస్తున్నటువంటి అమావాస్య ఒక వరం. ఏంటనంటే ఆ రోజు కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామికి మనం కానీ ఎక్కువగా ఆరాధన కానీ చేసి, హోమక్రియలు చేసి, అభిషేకాలు చేసి చేస్తే ఈ సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడేందుకు అవకాశం ఉంది. పెళ్లి కానిటువంటి వారికి కుజుడికి చక్కగా మండపావాహన చేసి శ్రీకృష్ణ అంగారక చతుర్దశి వ్రతము అని అంటారు, అది చేయడం వలన, లేదా భౌమ వ్రతము అంటారు, అది చేయడం వలన వివాహం అవుతుంది. వివాహమై బాధపడుతున్నటువంటి వారి కోసం సుబ్రహ్మణ్య స్వామి షడావర్ణ అర్చన అనే ఉంటుంది, అది చేసుకోవాలి. సంతానం లేని వారి కోసం సుబ్రహ్మణ్య స్వామి తాలూకటువంటి షట్తంత్ర విధానంలో పూజ చేసుకుంటే సంతానం కలుగుతుంది. ఇన్ని విధానాలు ఉన్నాయి. ఇంకా రుణ బాధలు, అప్పుల బాధలు తొలగటానికి ఆ రోజు చంద్రకర్ర, కందులు, వేపాకులు, పాలు, తర్వాత ఎరుపు వర్ణం పువ్వులు, వీటితో పాటుగా కందులతో చేసినటువంటి పరమాన్నం కానీ, పప్పు కానీ, కందులు బెల్లం వేసి చేసినటువంటి పప్పు కానీ, పరమాన్నం కానీ, దీన్ని హోమంలో వేస్తూ, నెయ్యి వేస్తూ కుజగ్రహానికి, కుజుడు అధిదేవత ప్రత్యధి దేవతకి సుబ్రహ్మణ్య స్వామికి హోమం కానీ చేసినట్టుగైతే చాలా చక్కనైనటువంటి ఫలితం వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. మనకు ఉండేటటువంటి అప్పులు బాధలు తొలగడానికి అవకాశం ఉంది. అలాగే చంద్రకర్ర ఈ మాత్రం సైజు ముక్కలు కొట్టించి మన ఇంట్లో ప్రధాన ద్వారానికి కానీ ఇతర ద్వారాలకి కూడా ఎర్ర గుడ్డలో కట్టి ఆ రోజు అమావాస్య రోజునాడు, మంగళవారం రోజునాడు గుమ్మానికి కడితే అన్ని రకాల పీడలు, భూత ప్రేత పిశాచ సాకిన్ని డాకిన్యాది పీడలు అన్నీ కూడా భయపడతాయి లోపలికి రావటానికి. నరఘోష, నరదృష్టి ప్రయోగాలు, చేతబడి, చిల్లంగులు, ఇవి కూడా ప్రయోగాలు, ఇవి కూడా ఇంట్లోకి రావు. ఈ రకంగా చేసుకోండి. ఈ పెళ్ళి కాని వారు నేను చెప్పినటువంటి ఆ పూజ అభిషేకము హోమం చేసుకోండి. పెళ్ళి అయ్యి బాధలతో పడుతున్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి షడావనాచ్యం చేసుకోండి. సంతానం లేని వాళ్ళు షట్తంత్ర విధానంగా అభిషేకము, హోమము, జపము చేసుకోండి. తర్వాత అప్పులున్న వాళ్ళు, ధన రాబడి కావలసినటువంటి వారు, మన ధనం ఎక్కడో ఉండిపోయింది, వారు ఇవ్వటం లేదు, అల్లరి పెడుతున్నారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ నేను చెప్పినటువంటి హోమ ద్రవ్యాలతో హోమం చేయండి, తప్పగా ఫలిస్తుంది. తర్వాత మీకు వీలైతే ఆ రోజు నేను ఇప్పుడు ఉచ్చరిస్తున్నటువంటి మంత్రాన్ని జపం చేయండి, 1008 సార్లు జపం చేయండి. మంత్రం చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి, రాసుకోండి. ఓం హ్లీం బగలాముఖి దేవ్యై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్లీం బగలాముఖి
దేవ్యై నమః. ఈ మంత్రాన్ని 1008 సార్లు జపం చేయండి. ఎవరి వరల అయితే మీకు బాధ కలుగుతున్నదో ముందు మీ గోతనామాలు చెప్పుకొని తర్వాత మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళ పేరు కూడా చెప్పుకొని ఈ మంత్రాన్ని జపం చేయండి. తప్పక ఫలితం లభిస్తుంది. మీకు రావాల్సినటువంటి ధనం ఎక్కడైనా ఉండిపోయింది, స్టక్ అయిపోయింది, ఎవరు ఇవ్వటం లేదు, మీ దగ్గర అప్పు తీసుకెళ్ళారు ఇవ్వటం లేదు, ఇలాగ ఏదైనా ధనం మీకు రావాల్సిన ధనం ఉన్నటువంటి శత్రువులు ఉన్నటువంటివి ఇవన్నీ కూడా దీని వలన తగ్గుతాయి. ముఖ్యంగా మంగళవారం నాడు ఇవి ఎక్కువ చేయండి. వీలైతే సముద్ర స్నానము, నదీ స్నానము చేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. అమావాస్య మంగళవారము ఆ రోజు తల ఉదయాన్నే లేచి కుదిరితే సముద్ర స్నానము లేదంటే నదీ స్నానము లేదంటే నూతి దగ్గర బావి దగ్గర కానీ స్నానము ఆచరించి నేను చెప్పినటువంటి ఈ మంత్ర జపం చేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పిన పూజలు హోమాలు అభిషేకాలు చేసి మీరు మీ సమస్యల నుంచి విముక్తులు అవ్వండి. తప్పకుండా ఫలిస్తుంది. ఇది కూడా చేయలేని వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన ఈ విధానాలు ఏమి చేయలేమండి, మాకు సాధ్యం కాదండి, లేదా మాకు అందుబాటులో లేవండి అనుకునేటువంటి వారు మీ సమీపంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ లేని పక్షంలో అమ్మవారి ఆలయం ఏదో ఒకటి ఉంటుంది, గ్రామదేవత కానీ దుర్గమ్మ కానీ ఏదో ఒకటి అమ్మవారి ఆలయం మీకు సమీపంలో ఉంటుంది. ఆ రోజు అక్కడికి వెళ్ళి అమ్మకి కుంకుమ పూజ చేయించండి, సాంబ్రాణి ధూపం వేయించండి. వేయించి ఆ కుంకుమ తిలకంగా బొట్టుగా పెట్టుకోండి, ఇంటికి తెచ్చుకోండి, తెచ్చుకొని నిత్యం బొట్టుగా పెట్టుకోండి. మీకు తప్పకుండా శక్తి వస్తుంది, శక్తి తరంగాలు వస్తాయి, మీ ముఖంలో మంచి వర్చస్సు వస్తుంది. మీకు బాధ కలిగించాలనుకునే వాళ్ళు భయపడతారు, మీరంటే ఇష్టపడేవారు మీకు దగ్గర అవుతారు, అలాగే వశ్యం కూడా అవుతారు. వశ్యం అంటే వశీకరణ. ఈ వశీకరణ అనేటటువంటిది కేవలం చెడుకే కాదండి, అన్నిటికీ కూడా. గణపతి మంత్రంలో కూడా సర్వజనమే వశమానయ స్వాహ అని మేము చెప్తాం. అంటే మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి అందరూ మనకు వశం అవ్వాలి. వశమైతేనే మనం బ్రతకగలం, లేనప్పుడు మనం బ్రతకలేం. జనం మన ఆమోదించాలి. కాబట్టి ఈ వశంకు కూడా ఈరోజు ఈ మంగళవారం నాడు అమావాస్య నాడు మీరు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల తప్పకుండా ఫలిస్తుంది. ఇది మీరు ఆచరించి చూడండి, తప్పక ఫలిస్తుంది. మీకు ఇంకా ఏదైనా సందేహములు ఉంటే నా కిందనే నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు నాకు ఫోన్ చేసి అడగండి, నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.